good morning children how are you nana here i'm fine thank you hope you are also fine at your homes nana before going to the class first we have to know today date and day nana today date august month 11th date 2021 nana and day wednesday nana nana see in yesterday class i explained you about even number and odd number i can do it yes and no yes so even numbers end with 2, 4 6 8 or 0. Odd numbers end with 1, 3, 5, 7, or 9. Yes. No, nana? yes. Next scene here. Today I am going to explain you page number 18 Roman numbers. Nana. It is very important to us. Nana see uh, you you use the digits 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, and 9 to write numbers. So nana man, numbers write Aniki. జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అని ఇలా నెంబర్స్ యూజ్ చేస్తూ మనం నెంబర్స్ రాస్తాం కదనైనా ఎస్ ఇన్ ఏన్షియంట్ ఏన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్స్ డెవలప్ దిస్ నెంబర్ సిస్టమ్స్ అండ్ ఇంట్రడ్యూస్ రీట్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ కాల్డ్ ద హిందూ అరబిక్ సిస్టమ్ సో ఏన్షియన్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అనే అతను ఈ నెంబర్ సిస్టమ్ని కొత్తగా డెవలప్ చేశాడనా సో అండ్ ఆల్సో హీ ఇంట్రడ్యూస్ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ కాల్డ్ ద ఇండియన్ హిందూ అరబిక్ సిస్టమ్ సో ఈ నెంబర్స్ రాయకుండా అతను ఈ ఈ ఇండియన్ మ్యాథమెటిషియన్ అనే అతను ఈ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ని ఏ పద్ధతిలో మనకి ఇంట్రడ్యూస్ చేశాడన్నా హిందూ అరబిక్ సిస్టమ్ అనే పద్ధతిలో ఇంట్రడ్యూస్ చేశారు ఓకేనా సి లాంగ్ ఎగో

ౌజ్ సో ఇవి రోమన్ నెంబర్స్ వీటిని ఏమంటాం నానా హిందూ అరబిక్ నెంబర్స్ అంటాం ఏమంటాం నానా హిందూ అరబిక్ నెంబర్స్ సో దీస్ లెటర్స్ వర్ పుట్ టుగెదర్ అకార్డింగ్ టు ద గివెన్ రూల్స్ టు ఫార్మ్ నెంబర్స్ ద రోమన్ సిస్టమ్ డి నాట్ యూజ్ జీరో సో నాన్న రోమన్ సిస్టంలో జీరో అనేది యూజ్ చేయరు నాన్న సో ఈ లెటర్స్ అన్నీ కూడా మనం దే వేటి బదులు పెట్టాలి అన్నా ఎస్ నెంబర్స్ బదులు ఈ లెటర్స్ యూజ్ చేస్తే మనము హిందూ అరబిక్ నెంబర్స్ అనేటివి రాయచ్ టు హిందూ అరబిక్ నెంబర్స్ ఓకేనా ఇన్ పేజ్ నెంబర్ నైన్టీన్ నెంబర్స్ ఫ్రమ్ వన్ టు థర్టీ నైన్ ఒకటిన నెంబర్స్ ఫ్రమ్ వన్ టు థర్టీ నైన్ సో ద లెటర్స్ ఐ వి అండ్ ఎక్స్ ఆర్ యూజ్ టు ఫార్మ్ నెంబర్స్ బిట్వీన్ వన్ టు థర్టీ నైన్ సో ఈ వన్ నుంచి థర్టీ నైన్ వరకు మనము నెంబర్స్ ఫామ్ చేయాలంటే ఏమేమి లెటర్స్ యూజ్ చేయాల ఐ వి అండ్ ఎక్స్ సో ఈ త్రీ లెటర్స్ యూజ్ చేస్తూ మనం వన్ నుంచి థర్టీ నైన్ వరకు నెంబర్స్ రాయాలి నెక్స్ట్ ఈ నన్న రోమన్ నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో హిందూ అరబిక్ నెంబర్స్ అంటే నెంబర్స్ అనా రోమన్ నెంబర్స్ అంటే పైన వాటిని రోమన్ నెంబర్స్ అంటారు సో వన్కి హిందూ హిందూ అరబిక్ నెంబర్లో వన్ని రోమన్ నెంబర్లో ఎలా రాస్తానన్నా ఐ టూని టూ ఐస్ త్రీని త్రీ ఐస్ ఫోర్ని అనా వన్

రిపిటేషన్ మీన్స్ అడిషన్ ఫైవ్ కెనాట్ బి రిపీటెడ్ అన్న ఐ కానీ ఎక్స్ కానీ మనము రిపీటెడ్గా రాయిచ్చునా బట్ రిపిటేషన్ మీన్స్ ఏంటన్నా అడిషన్ రిపిటేషన్ అంటే ఏంటి ఏంటిన అడిషన్ రిపిటేషన్ అంటే ఏంటి అడిషన్ సో వి కెనాట్ బి రిపీటెడ్ వి అంటే ఇక్కడ ఏంటి అన్న ఫైవ్ ఈ వి అనేది మాత్రం రిపీట్ అవ్వదు నన్న ఓకే సి ఐఐ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ ఐఐ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే ఇక్కడ త్రీ ఐస్ ఇచ్చాను అంటే ఇక్కడ వన్ అంటే ఏం చెప్పాను ఇక్కడ ఐ అని చెప్పాను కదనా కాబట్టి త్రీ ఐస్ అంటే ఎన్ని రాయాలి త్రీ వన్స్ రాయాలి వన్ టూ త్రీ త్రీ వన్స్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎంతనన్నా త్రీ అలాగే ఎక్స్ అంటే ఎంత ఎంతనన్నా ఇక్కడ టెన్ సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఓకేనా అంటే టెన్ ప్లస్ టెన్ ఈక్వల్ టు ట్వంటీ అలాగే త్రీ ఎక్స్ అనుకోండి టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ఈక్వల్ టు థర్టీ అంటే ఒక ఎక్స్ వచ్చేసి ఎంత వాల్యూనా టెన్ కదనా సో అక్కడ ఇక్కడ ఎన్ని ఎక్సెస్ ఇస్తారో అన్ని టెన్స్ మనం రాసుకోవాలి ఓకేనా నెక్స్ట్ అన్న రూల్ నెంబర్ టూ వన్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఫైవ్ ఆర్ ఎక్స్ మీన్స్ సబ్ట్రాక్షన్ అనా చూడండి ఐ టు ద లెఫ్ట్ ఆఫ్ వి ఆర్ ఎక్స్ మీన్స్ సబ్ట్రాక్షన్ అన్న అంటే ఇక్కడ చూడండి మనకి వి అంటే ఏం చెప్పాను అన్న ఇక్కడ వి అంటే ఫైవ్ అది ఐ అంటే వన్ కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫైవ్కి ముందు కానీ ఎక్స్కి సారీ వికి ముందు కానీ ఎక్స్కి ముందు కానీ మనకు ఐ అనేది వస్తే అది మనం ఏం చేయాలంట సప్ట్రాక్ట్ చేయాలంటే హియర్ ఐ వి ఈక్వల్ టు ఫైవ్ మైనస్ వన్ వి అంటే ఎంతనా ఫైవ్ ఐ అంటే వన్ సో ఫైవ్ మైనస్ వన్ ఈక్వల్ టు ఫోర్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి i ఐఎక్స్ ఎక్స్ అంటే ఎంతనా టెన్ ఐ అంటే 1. సో టెన్ మైనస్ వన్ ఈక్వల్ టు నైన్ నెక్స్ట్ రూల్ నెంబర్ త్రీ నానా ఐ టు ద రైట్ ఆఫ్ ఫైవ్ ఆర్ ఎక్స్ మీన్స్ అడిషన్ నాన్న ఇక్కడ ఐకి ఐ అనేది వీక్ కానీ ఎక్స్ కానీ ముందు ఉంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలి మరి రూల్ నెంబర్ త్రీలో ఐ అనేది వీకి ప్లస్ వీకి కానీ లేదా ఎక్స్ కానీ నెక్స్ట్ ఉంటే తర్వాత వస్తే దాన్ని మనం ఏం చేయాలి ఎడిషన్ చేయాలి అంటే ఇక్కడ చూడండి విఐ ఈక్వల్ టు వి అంటే ఎంతనన్నా ఫైవ్ ఐ అంటే వన్ సో ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ నెక్స్ట్ విఐఐ ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ వన్ సో ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ అలాగే నెక్స్ట్ వన్ అన్న విఐఐఐ ఈక్వల్ టు వి అంటే ఫైవ్ ఐ అంటే ఇక్కడ ఎన్ని ఐలు ఐలున్నాయనా త్రీ ఐస్ ఉన్నాయి కాబట్టి త్రీ వన్స్ వేసాం సో ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ నెక్స్ట్ దిస్ వన్ అన్న ఎక్స్ ఐ ఈక్వల్ టు ఎక్స్ అంటే టెన్ ఐ అంటే వన్ సో టెన్ ప్లస్ వన్ హౌ అన్న లెవెన్ నెక్స్ట్ రూల్ నెంబర్ ఫోర్ అన్న

ఎక్స్పాండ్ చేయాలన్నా ఓకే అండ్ అప్రోప్రియట్ లెటర్స్ ఆర్ యూజర్ సో ఎక్స్పాండ్ చేయడానికి ఎటువంటి లెటర్స్ కావాలో వాటిని యూజ్ చేయాలన్నమాట హియర్ లెవెన్ లెవెన్ ఈక్వల్ టు టెన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ వన్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది నాన్న లెవెన్ కదా దట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అంటే ఎంత ఎక్స్ ఐ సారీ వన్ అంటే ఐ ఓకే నెక్స్ట్ ట్వెల్వ్ నాన్న టెన్ ప్లస్ టూ అంటే ట్వెల్వ్ సో టెన్ ఇక్కడ టూ ఇచ్చారు టూ అంటే ఏం నాన్న టూ ఐస్ రాయాలి నెక్స్ట్ ఫోర్టీన్ అన్న టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ సో ఎక్స్ ఐ వి ఐవి అంటే ఏంటన్నా సో వికి లెఫ్ట్ సైడ్లో ఐ అనేది వస్తే మనం ఏం చేయాలని చెప్పాను సబ్ట్రాక్ట్ చేయాలంటే చేయాలని చెప్పాను సో వి అంటే ఫైవ్ ఫైవ్ మైనస్ వన్ అంతేన ఫోర్ కాబట్టి ఫోర్టీన్ నెక్స్ట్ నైన్టీన్ అన్నా టెన్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ కాదు అన్నా సో ఎక్స్ ఐఎక్స్ ఇది కూడా అంతేనా టెన్లో నుంచి ఎక్స్లో నుంచి ఐ తీసేస్తే మనకి నైన్ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ త్రీ ననా ట్వంటీ ప్లస్ త్రీ ఎక్స్ అంటే టెన్ కదా కదనా సో ఎన్ని ఉన్నాయి కదా టూ ఎక్స్ రాస్తే మనకి ట్వంటీ వాల్యూ వస్తుంది అండ్ త్రీ ఐ రాస్తే ట్వంటీ త్రీ వస్తుంది నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ప్లస్ సెవెన్ సో ఎక్స్ ఎక్స్ అంటే ట్వంటీ వి అంటే ఫైవ్ ఐఐ అంటే వన్ వన్ కాబట్టి ట్వంటీ సెవెన్ ఓకేనా నెక్స్ట్ సీ సినా వన్ పాయింట్ సారీ సారీనా So this one exercise 1.6 nana. So this one also write the roman numbers for the hindu arabic, arabic numbers and write the hindu arabic numbers for the roman numbers nana. So this one I explained you in another video nana. <coughs> now so I, I hope you all understood how to write the numbers in uh, hindu arabic numbers and roman numbers nana. So once again you practice these four steps in your homework notes nana. Until then, children keep smiling, stay home, stay safe.